हेलो व्यूअर्स, वेलकम टू टेक शेड्स। मार्केट कंप्लीट डाउनवर्ड ఉన్నప్పుడు మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అంటే నార్మల్ గా మీరు చేసే ట్రేడ్స్ ఏంటి అంటే ఎయిదర్ సిఈ ని సెల్ చేస్తారు లేదా పిఈ ని బై చేస్తారు। సో మీరు అనుకున్నట్లు మార్కెట్ గాని ఫర్దర్ గా డౌన్ అయితే ఒకవేళ సిఈ ని సెల్ చేస్తుంటే మీకు లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, ఒకవేళ మీకు ఆపోజిట్ డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తే అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది। और पीई गाने बाय चेस्ते मीको अनलिमिटेड प्रॉफिट उंटुंदी एंड लिमिटेड लॉस उंटुंदी। अंटे मार्केट मीको रिवर्स डायरेक्शन लो उंटे लिमिटेड लॉस उंटुंदी। अयिते मीरु मार्केट डायरेक्शन नी बट्टी ओनली मीरु सीई नी बाय एंड सेल चेयडम वल्ला मीको वच्चे सक्सेस रेट अनेदि तक्कुवगा उंटुंदी। ऑप्शन्स ट्रेड चेसेटप्पुडु स्ट्रेटजीस नी यूज चेयडम वल्ला मीको सक्सेस रेट पेरुगुतुंदी अंड प्रॉफिट्स एक्कुव वच्चे चांसेस उंटायि। अयिते इंदुलो मनं रिस्क टू रिवार्ड रेशियो नी कूडा कैलकुलेट चेसुकोवाली। फॉर एग्जांपल मीरु मार्केट नेगटिव उंदनि सीई नी सेल चेस्तारु, बट ఒకవేళ మార్కెట్ గాని మీకు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే మీకు వచ్చే లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది, బట్ మీరు అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ గాని వెళ్తే మీకు ప్రాఫిట్ వచ్చినా అది లిమిటెడ్ ఉంటుంది। ఇలాంటి సినారియోలో మీరు మార్కెట్ లో ఎప్పుడైనా ప్రాఫిట్స్ తీసుకోవాలి అంటే డెఫినెట్లీ అన్లిమిటెడ్ ప్రాఫిట్ అని ఉన్నా గాని కంప్లీట్ గా మీకు ఒక సింగిల్ లాట్ లో లాక్స్ ఆఫ్ రూపీస్ రావడం అనేది వెరీ రేర్। సో మీరు మార్కెట్ డైరెక్షన్ ని బట్టి ఎప్పుడైనా కాల్స్ గాని పుట్స్ గాని తీసుకునేటప్పుడు బెటర్ స్ట్రాటజీస్ యూస్ చేసి ట్రేడ్ చేయండి। నార్మల్ గా సింగిల్ లాట్ బై కాని సెల్ మార్కెట్ కంప్లీట్ గా డౌన్వర్డ్ ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి అండ్ ఆ స్ట్రాటజీస్ యూస్ చేయడం వల్ల లేదా నార్మల్ గా మీరు కాల్స్ ని సెల్ చేయడం లేదా పుట్స్ ని బై చేయడం వల్ల వీట్లో వచ్చే సక్సెస్ రేట్ కి వాటిలో వచ్చే సక్సెస్ రేట్ కి కంపారిజన్ చూపిస్తాను। సో వీడియోని కంప్లీట్ గా చూసిన తర్వాత एंड ऑफ द वीडियो मीरु ओक कंक्लूजन की रावच्चु। अंटे मार्केट लो मीरु ओक डायरेक्शन नी फिक्स अयिन तर्वात कॉल्स गानी पुट्स गानी सिंगल गा सेल चेयडं गानी बाय चेयडं गानी चेयडं कंटे ओक स्ट्रेटजीज नी फॉलो अवडं वल्ल सक्सेस प्रोबबिलिटी नी पेंचुकोवच्चु। सो वीडियो चिवरि वरकु चूसी वीडियो गानी मीकु नच्चिते लाइक चेसि शेर चेयंडि अंड ई चानल नी इंतवरकु सब्स्क्राइब गानी चेसुकुन्नट्लयिते प्लीज सब्स्क्राइब चेसुकोंडि अंड सब्स्क्राइब चेसुकोगाने पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडि। सो टापिक स्टार्ट चेस्ते मार्केट कोन्निसार्लु हेवीगा बेरिश उंटुंदि, अंटे चाला एक्कुव अमौंट మార్కెట్ పడిపోతూ ఉంటుంది। అలాంటి టైంలో మీరు ప్రాఫిట్ సంపాదించడం కోసం మాక్సిమం చేసే పని ఏంటి అంటే సిఈ ని సెల్ చేస్తారు లేదా పిఈ ని బై చేస్తారు। అయితే ఈ పిఈ బై చేయడం వల్ల మీకు వచ్చే లిమిటెడ్ లాస్ ఏంటి, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఏంటి, అది ఎంత వరకు కరెక్ట్ అనేది చార్ట్ లో చూపిస్తాను। సో ప్రెజెంట్ మార్కెట్ నెగటివ్ ఉంది అనుకుందాం। సో మీరు ఒక పిఈ ని బై చేస్తున్నారు, ఆ పిఈ వాల్యూ ఏంటంటే నెక్స్ట్ థర్స్డే ఎక్స్‌పైరీ, ప్రెజెంట్ నిఫ్టీ వాల్యూ 16681 ఉంది। సో 16700 పిఈ ని బై చేస్తున్నారు। సో ఇప్పుడు మీకు प्रॉफिट्स एंड लॉसेस ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు నేను చూపిస్తా। సో మీరు బై చేసింది ఒకే ఒక PE, అదేంటి అంటే 16700 PE। అయితే ఈ 16700 PE లో మీకు ఎంత వరకు ప్రాఫిట్స్ వస్తాయి, ఎంత వరకు లాసెస్ వస్తాయి అంటే మీకు వచ్చే మాక్సిమం లాస్ 12398 ఉంది। అలాగే మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంది। అంటే మీరు ప్రెజెంట్ 16680 దగ్గర ఉన్నప్పుడు PE ని బై చేస్తున్నారు। సో మీకు వచ్చే మాక్సిమం లాస్ అనేది ఈ ప్రెజెంట్ వాల్యూ కంటే ఎక్కువ గాని ఉంటే, అంటే నిఫ్టీ వాల్యూ 16680 కంటే ఎక్కువ గాని ఉంటే మీకు లాస్ వస్తుంది, అది మీ మాక్సిమం లాస్। అండ్ మీకు ప్రాఫిట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే 16452 దగ్గర ఉంది। సో 16452 నుంచి మీకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది, అంటే ప్రెజెంట్ ఉన్న మార్కెట్ పొజిషన్ నుంచి 240 రూపీస్ డౌన్ అయిన తర్వాత నుంచి మీకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది। సో మీకు వచ్చే మాక్సిమం లాస్ 12000 కాబట్టి మీకు 12000 ప్రాఫిట్ రావాలి అంటే ఎక్స్‌పైరీ డేట్ రోజు మీకు 12000 ప్రాఫిట్ రావాలి అంటే మార్కెట్ 16200 వరకు వెళ్ళాలి, అంటే ఆల్మోస్ట్ 480 రూపీస్ చేంజ్ ఉండాలి। అంటే మార్కెట్ 480 రూపీస్ డౌన్ అయినప్పుడు మీకు వచ్చే మాక్సిమం లాస్ ఎంతైతే ఉంటుందో అంత ప్రాఫిట్ మీకు వస్తుంది। అంటే 1:1 రిస్క్ టు రివార్డ్ అనేది 1:1 అవ్వాలి, అంటే 480 రూపీస్ మార్కెట్ డౌన్ అవ్వాలి। ఇది ఓన్లీ ఒక పిఈ ని మీరు బై చేసి పెట్టినప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాసెస్, అందులో వచ్చే మాక్సిమం లాస్, అలాగే 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియోలో వచ్చే ప్రాఫిట్ గురించి। ఇలా సింగిల్ గా ఒక పిఈ ని బై చేసి పెట్టడం వల్ల వస్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది, అంతవరకు ట్రూ। బట్ దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి, అవేంటి అంటే ఇందులో మీకు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి। ఆ స్ట్రాటజీస్ యూజ్ చేయడం వల్ల మార్కెట్ లో ఇప్పుడున్న పొజిషన్ కే తక్కువ మొత్తంలో మార్కెట్ ఫాల్ అయినా గానీ మీకు వచ్చే ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది। అండ్ మీకు ఒకవేళ లాస్ వచ్చినా గానీ ఇక్కడ వచ్చే మాక్సిమం లాస్ కంటే తక్కువ లాస్ లో మీరు ఆ ఆర్డర్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు। అదెలా అంటే ఇందులో మీకు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, ఆ స్ట్రాటజీస్ లో ఇంకో సెల్ ఆర్డర్ తీసుకోవాలి। ఆ సెల్ ఆర్డర్ ఏంటి అంటే మార్కెట్ ప్రెజెంట్ 16670 దగ్గర ఉంది,
ఉంటుంది. సో మీరు ఒక పిఈని బై చేస్తున్నారు, అదేంటి అంటే 16,700 పిఈని బై చేస్తున్నారు. సో ఇంతకు ముందు చేసినట్లే ఒక పిఈని బై చేసి పెట్టారు, బట్ దానికి ఎడిషన్ గా 16,500 పిఈని సెల్ చేయాలి. సో ఈ 16,500 పిఈని సెల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో ప్రెసెంట్ మార్కెట్ 16,680 దగ్గర ఉంది, 16,720 నుంచి మీ మాక్సిమం లాస్ స్టార్ట్ అవుతుంది. ఆ మాక్సిమం లాస్ ఎంత అంటే ఎక్స్పైరీ రోజు మీకు అది 3,670 రూపీస్ ఉంటుంది. సో ఇంతకు ముందు మీరు చూస్తే 12,000 చేంజ్ వరకు మీ మాక్సిమం లాస్ ఉంది, బట్ అది 3,670 దగ్గర మాత్రమే ఉంది. అండ్ మీకు ఇక్కడ వచ్చే మాక్సిమం ప్రాఫిట్ కూడా ఒకటి ఉంటుంది, అదేంటంటే 6,300. అంటే ఎగ్జాక్ట్ గా 1:2 రేషియో, రిస్క్ టు రివార్డ్ రేషియోలో మీకు ఈ ఆర్డర్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది, అదేంటి అంటే ప్రెసెంట్ మార్కెట్ 16,680 దగ్గర ఉంది, అయితే మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ అనేది 6,320 అని చెప్పా. అయితే ఆ మాక్సిమం ప్రాఫిట్ రావాలి అంటే మార్కెట్ జస్ట్ 16,490, అంటే 140 రూపీస్ డౌన్ అయితే సరిపోతుంది. సో ప్రెసెంట్ మార్కెట్ 16,670 దగ్గర ఉంది, మాక్సిమం 150 రూపీస్ కానీ మార్కెట్ డౌన్ అయింది అంటే మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ మీకు వస్తుంది. సో అంతకంటే ఎంత ఎక్కువ మార్కెట్ డౌన్ అయినా కానీ మీకు వచ్చే ప్రాఫిట్ అనేది ఆ 6,300 మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మాక్సిమం ప్రాఫిట్ అనేది లిమిటెడ్ ఉంటుంది. సో దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే మార్కెట్ లో వచ్చే చిన్న చేంజ్ లో కూడా, అంటే డెఫినెట్లీ మార్కెట్ డౌన్వర్డ్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఆ ఎక్స్పెక్టేషన్ లో మార్కెట్ నిజంగానే డౌన్వర్డ్ అయింది అంటే జస్ట్ 150 రూపీస్ గానీ డౌన్ అయితే మీకు మీ ప్రాఫిట్ వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ గానీ మీకు అగేన్స్ట్ వెళ్ళింది అంటే మీకు వచ్చే లాస్ అనేది తక్కువ ఉంటుంది, బట్ ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది, అది కూడా 1:2 రేషియోలో ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరు తీసుకునే బై ఆర్డర్ కి ఎడిషన్ గా ఇంకొక సెల్ ఆర్డర్ తీసుకోండి. ఆ సెల్ ఆర్డర్ ఎలా ఉండాలి అంటే మీరు తీసుకునే పిఈ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16,700 పిఈని బై చేశారు, సో మీరు 16,500 పిఈని సెల్ చేయండి. సో దీనికి ఎడిషన్ గా మీకు ఎక్స్ట్రా మార్జిన్ కూడా అవసరం లేదు, ఇక్కడ మీకు కావాల్సిన మార్జిన్ జస్ట్ 20,000 రూపీస్ మాత్రమే. మీరు ఓన్లీ బై కి తీసుకున్నా గానీ 12,000 రూపీస్ అవసరం ఉంటుంది, దానికి సెల్ ఆర్డర్ ఎక్స్ట్రా ఎడిషన్ ఇచ్చినా గానీ జస్ట్ ఇంకొక 8,000 ఎక్స్ట్రా ఉంటే మీరు ఈ సెల్ ఆర్డర్ ని కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటిలో మీరు కంపేర్ చేసి చూస్తే మార్జిన్ లో పెద్దగా చేంజ్ ఏం లేకపోయినా గానీ మీకు వచ్చే లాస్ ని తగ్గించుకోవచ్చు, అండ్ మీకు వచ్చే ప్రాఫిట్ ని తక్కువ చేంజ్ లో మాక్సిమం లాస్ ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ బై చేసినప్పుడు మీకు వచ్చే మాక్సిమం లాస్ 12,000 ఉంది. సో నార్మల్ గా సింగిల్ బై ని, అంటే మీరు నార్మల్ గా పిఈ బై చేసినప్పుడు వచ్చే మాక్సిమం లాస్ ని బేర్ చేయడానికి రెడీగా ఉంటే మీకు ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ దానికి డబుల్, అంటే 12,000 కి డబుల్ 24,000 ప్రాఫిట్ వస్తుంది. సో మీరు 12,000 మాక్సిమం లాస్ బేర్ చేసే కండిషన్ లో మీకు 24,000 రావాలి అంటే ఎంత మార్కెట్ ఫాలో అవ్వాలి అనేది ఒకసారి చెక్ చేస్తే మార్కెట్ 15,950 వరకు వెళ్ళాలి, అంటే ఆల్మోస్ట్ 700 పాయింట్స్ పడిపోవాలి. అంటే నిఫ్టీలో 700 పాయింట్స్ గానీ నెగిటివ్ ఉంటే అప్పుడు మీకు 24,000 ప్రాఫిట్ వస్తుంది. అదే మీరు ఒకవేళ ఈ సెల్ ఆర్డర్ ని యాడ్ చేసి ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే మీకు జస్ట్ నిఫ్టీలో 150 పాయింట్స్ పడిపోతే సరిపోతుంది, అక్కడ నుంచి మీకు మాక్సిమం ప్రాఫిట్ 24,000 స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది జస్ట్ మీకు మార్కెట్ డైరెక్షన్ లో నెక్స్ట్ ఏం మూవ్మెంట్ ఉండబోతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తే మీకు మాక్సిమం లాస్ ఎంత ఉంటుంది, మాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంటుంది, వాటి రిస్క్ టు రివార్డ్ రేషియో ఎంత ఉంటుంది అనేది చూసుకోవచ్చు. ఈ తక్కువ చేంజ్ లో మీరు ఎక్కువ ప్రాఫిట్ ని సంపాదించవచ్చు. అయితే మీరు ఇక్కడ ఒకటి అనుకోవచ్చు, మీకు వచ్చే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ని మీరు లూజ్ అవుతున్నారు అనుకోవచ్చు, బట్ మీరు ఈ రెండు ఎగ్జాంపుల్ ఒకసారి కంపేర్ చేస్తే ఓన్లీ సింగిల్ బై ని, అంటే పిఈ బై ని మాత్రమే తీసుకుంటే మీకు వచ్చేది అన్లిమిటెడ్ ఉంటుంది, బట్ 900 పాయింట్స్ పడిపోయినప్పుడు మీకు 24,000 ప్రాఫిట్ వస్తుంది 12,000 రిస్క్ కి, బట్ ఇక్కడ జస్ట్ 150 పాయింట్స్ పడిపోతే సరిపోతుంది మీకు సేమ్ 12,000 రిస్క్ కి 24,000 ప్రాఫిట్ వస్తుంది. అంటే మార్కెట్ లో చిన్న ఫాల్ ఉన్నా గానీ మీకు వచ్చే ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మార్కెట్ డౌన్వర్డ్ ఉన్నప్పుడు యూజ్ చేసే స్ట్రాటజీస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఇదే కాకుండా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి, అండ్ మీకు ఇంకా ఇలాంటి స్ట్రాటజీస్ కావాలి అంటే కిందన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నిజంగా హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ ఇలాంటి మెరటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.